పత్తి పంట చాలా లాభం ఉంది ఎంతసేపు వరి పంటనే కాదు గుజరాత్ లో పత్తి పండుతది గుజరాత్ స్పిన్నింగ్ మిల్ వాడు గుజరాత్ పత్తి కొన్నాడు ఎగబడి తెలంగాణ పత్తి కొంటాడు తమిళనాడులో తిరుపూర్ అనే ప్రాంతంలో పెద్ద టెక్స్టైల్ హబ్ ఉంది వాళ్ళు తమిళనాడు పత్తి కొనరు పోటీ పడుకుంటారు తెలంగాణ పత్తి మన పత్తి స్టేపుల్ పెద్దగా ఉంటుంది మన భూమి అట్లాంటిది స్టేపుల్ సైజ్ అంటారు దాని పొడుగు దారం తీస్తే ఎక్కువ పొడవు అవుతుంది ఇట్లా అది స్టేపుల్ సైజ్ అంటే అది అదేనండి ఇంగ్లీష్లో చెప్తే అదో పంచాయతీ అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది మన పత్తిలో నేను ఆయన అడిగిన ఢిల్లీ అశోక్ గులాటి గారిని అశోక్ గులాటి గారిని ఇంతకుముందు చెప్పబోతుంది ఒక రాశి సీట్స్ అని ఉంది కదా ఆ సెంథిల్ సెల్వరాజ్ అని ఇద్దరు వచ్చిండ్రు వాళ్ళు చెప్పారు నాకు ప్రపంచంలో ఉండే ఒక రెండు మూడు రకాల పత్తిలో మీది మేలైన పత్తి సార్ మీకు తెలంగాణది అంత లాభం జరుగుతుంది మీకు అని చెప్పాను నీళ్లు కట్టి కనుక దాని పద్ధతిలో సరిగ్గా పనిచేస్తే 15 నుంచి 20 క్వింటాలు పడుతుంది దానికి అంతర్జాతీయంగా ఇప్పుడు బాగా డిమాండ్ వచ్చింది అవన్నీ టెరికాటన్ టెల్లిన అవన్నీ దొరుకుని 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 చెంపకాయలు ఎక్కువ వచ్చి బంద్ చేసి ఇప్పుడు కాడన్ యాంగిల్ దొరుకోవాలని మోపోయిన ప్రాంతం ఎంటైర్ వరల్డ్ కాబట్టి ఎంత పత్తి వాడినా మూవ్ అవుతుంది తప్ప ఆగదు నెత్తి మీద పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి కాదు అది కూడా చెప్పాలి మీకు తెలంగాణలో పత్తి బాగా పండుతుంది ఇంకా పండియాలి లాభం జరుగుతుందని ఆలోచిస్తే మరి ఎటు వాళ్ళపై ఏం సంగతి అంటే జిన్నింగ్ మిల్లు కావాలి తెలంగాణ వచ్చినాడు 50-60 ఉండే జిన్నింగ్ మిల్లు వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈరోజు తెలంగాణలో 400 జిన్నింగ్ మిల్లు ఉంది వాళ్ళు చెప్తున్నారు సార్ మీరు ఎవ్వరికి అమ్మే అక్కర్లేదు మేం కొంటాం ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర కంటే 100 రూపాయలు ఎక్కించుకుంటాం సార్ అని చెప్తున్నారు కాబట్టి దయచేసి పత్తిని కూడా ప్రమోట్ చేయండి మీకు ఇలా నీళ్ళు పుష్కలం వచ్చినాయి మీకు బోర్లు పుష్కలం ఉన్నాయి రెండు రకాల బండి అండి వెళ్ళి మెట్టకేసేవాళ్ళు కొంతమంది మెట్టకేసి గుడాల పని చేసేవాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు నీళ్ళు బట్టి పారించి కనుక పండిస్తే అద్భుతమైన పంట వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది లాభం జరుగుతుంది అది కూడా ఎక్స్పెరిమెంట్ చేయించండి ఒకటి చేస్తే అయిపోయి మళ్ళీ తెల్లారి నుంచి మనం అంతా అందరూ ఈ రకంగా గవర్నమెంట్ ఎఫర్ట్ గవర్నమెంట్ చేసిన రైతాంగం కూడా తమ కృషి చేయాలి అందిపుచ్చుకోవాలి నేను నిజం చెప్తుంటే రైతు కేంద్రంగా పనిచేస్తున్నా కొంతమంది తెలిసి తెలియక ఏదో మొరుగుతుంటారు కొన్ని మొరుగుతూనే ఉంటాయి ఏనుగో ఎన్ని మొరుగాయి వాటి కోసం ఆగుతాం రైతు మంచిగా ఉండాలనుకో ఊరు సల్లగా ఉంటుంది రైతు అంటే రైతు గ్రహము ఆయన చుట్టూ ఉపగ్రహాలు ఉంటాయి ఓ వడ్ల అయినా ఓ కమర అయినా ఓ ఇంకో ఆయన ఓ ఇంకో ఆయన రైతు రైతు కానీ ఉండదు ముచ్చట రైతు పండించి మనం 90 లక్షల టన్లు చూసిన ఎవరు తీసుకుపోయి మనం ఉంచగలం ఆ కరోనా పాడైంది మార్కెట్లో పోతే ఇబ్బంది అని చెప్పి మన వ్యాప్తి ఎక్కువ కాలేదని చెప్పి ఎవరికి ఎవరు గురురాయన కొంటే ఎంతమందికి పని దొరికింది అమ్మాలైన పని లారీ నడిపిస్తానికి పని బస్తాలు ఎత్తునడానికి పని దించడానికి పని ట్రాన్స్పోర్ట్ పని ఇందరు బతుకుతారు రైతు ఆ రైతు పండించిన తర్వాత బతికే రైస్ మిల్లు దానిలో బతికేటోడు ఇందరు ఆ వడ్డు వచ్చేటోడు గత చేసేటోడు కూర్చేటోడు సంచలి నింపేటోడు ఆఖరిగత దుకాణం కూడా అమ్ముకొని బతికేటోడు సిద్దిపేట వెనకడ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు సీట్లు అనేది కాలం కాకపోతే మా పని కూడా వస్తుంది సార్ మీకేందుగా మీకు వ్యవసాయం ఇద్దా అంటే లేదు సార్ వాళ్ళు సక్క కూడా మా దుకాణం నడుతుంది రైతు అంటే అంత అద్భుతంగా జరుగుతుంది రైతు చల్లగా ఉంటే దేశం చల్లగా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది అది నేను బలంగా నమ్మే వ్యక్తిని నేను గ్రామీణ ప్రాంతం నుంచి పోయినా కాబట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి